ఉన్మాది కింద అందరూ భావిస్తున్నారు. నాకు కేవలం భాష అంటే ఇష్టం అండి, అంత ఉన్మాదం నాకు లేదు. సో ముఖ్యంగా ఈ సినిమా నేను రాసినప్పటి నుంచి దాదాపు 2012 నేను 11-12 అనుకుంటా ఒక ఐడియా కింద ప్రారంభమైన ఈ కథ ఒక 5-6 ఏళ్లలో దానికి రూపం ఏర్పడి 2016 చివరికి దాదాపు అనుకుంటా అదొక సినిమా కింద ఒక స్క్రీన్ ప్లే కింద ఏర్పడింది. ఎవరైతే బాగుంటారా అని చెప్పి చాలామంది నేను సంప్రదించడం జరిగింది, నటీనటులను కానీ లేకపోతే నిర్మాతలు కానీ. సో వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల కానీ లేకపోతే వేరే కారణాల వల్ల వాళ్ళు చేయడం కుదరలేదు. చివరికి నాకు జంటిలో నాలెడ్జ్ చేస్తున్నాం కాబట్టి కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వచ్చి, కృష్ణప్రసాద్ గారు ఇది కథ నాకు బాగుంది చేద్దామంటే వెంటనే తప్పకుండా 2 రోజులు నాకు టైం ఇవ్వన్నారు. 2 రోజుల్లో మనం చేద్దాం ఈ సినిమా తప్పకుండా అని నడుము బిగించి మనం చూస్తుంటాం చూడండి, పల్లెటూళ్ళల్లో ఈ లోతైన బావులు ఉంటాయి దానిలో దూకుతుంటారు పిల్లలు, అలా దూకేశారు. కృష్ణప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఫెంటాస్టిక్ సపోర్ట్. ఇప్పటివరకు మీకు చాలామంది తెలియని విషయం, సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ చూసారా మీరు చూడలేదు? ఇంకా ఇప్పటికీ సినిమా రిలీజ్ అయిన 3 రోజులకు కానీ ఆయన సినిమా చూడలేదు, ఎడిట్ రూమ్లో కూడా రాలేదైనా ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు. అంత నమ్మకం ఆవేదించిన కృష్ణప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదనే భావిస్తున్నాను అండ్ ఎంతో కొంత సొమ్ము చేయగలిగామని భావిస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, సుధీర్ మళ్ళీ మళ్ళీ చాలాసార్లు చెప్పాను ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫిల్మ్. ఎందుకంటే చాలామంది రకరకాల నటులు ఎవరైతే బాగుంటారో సుధీర్ విన్న వెంటనే ఒప్పుకోవడమే కాకుండా నిజంగా ప్రాణం పెట్టి చేశాడు ఈ సినిమా, నమ్మి ఇది ఎలాగైనా తను పర్సనల్ ఛాలెంజ్ కింద తీసుకున్నాడు. ఎంత హార్డ్ వర్క్ చేశాడు, ప్రిపేర్ అయ్యాడు. ఒక్కొక్కప్పుడు కొన్ని సన్నివేశాలు నేను అనుకున్న దానికంటే బాగా తను సొంతంగా ఇంటర్ప్రిట్ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర డైనింగ్ టేబుల్ డైనింగ్ ఆ డైనర్లో జరిగే సీన్ కానీ లేకపోతే టెరస్ మీ సీన్ కానీ అదితిరావుతో పోటాపోటీగా, అండ్ అదితి తను ఈరోజు రాలేకపోయింది, తన షీఈన్ లండన్ షీఈ్ ఆన్ అ వే బ్యాక్, బట్ అద్భుతమైన నటన ఇద్దరు కూడా సుధీర్ అండ్ అదితి. అండ్ అంత అద్భుతమైన నటన నటీనటులు ఉండగా సాధారణంగా తెలియదు చాలామందికి, దర్శకుడికి పెద్ద పని ఉండదు, రాబట్టుకున్నాడండి ఎలాగోలా పిండి లాగాడండి ఇలాంటి కొన్ని భ్రమలు ఉన్నాయి, అలాగే ఉండదండి దర్శకులు. దర్శకులు కేవలము దర్శకులు అని ఎందుకంటారంటే చూపి దారి చూపించేవాళ్ళని, ఆ దారి మేము చూపించగలం అంతే, దారి చూపించి నడిచే వాళ్ళు నటులు. సో వాళ్ళు నడవకపోతే మేమేం చేయగలిగేది లేదు కాబట్టి నేను మామూలుగా గుడ్డు వెలుతురు చూపించినా కూడా టార్చ్ రేట్లు వేసుకున్న దారిలో నడిచిన నటీనటులందరికీ కృతజ్ఞతలు అండి. అండ్ తర్వాత నరేష్ గారు ఒక అద్భుతమైన స్నేహితులు నాకు దొరికారు ఈ సినిమా ద్వారా. అండ్ అంతకంటే చాలా చాలా నాకు ఎప్పుడు ఇష్టం ఆయన అంటే ఎప్పుడు అవకాశం రాలేదు, అద్భుతమైన నటులు నాకు పరిచయం అయ్యారు. సో నరేష్ గారు నేను మిమ్మల్ని బాగా సతాయిస్తూ ఉంటాను ఫ్యూచర్లో కూడా, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ సార్ టు యూ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ పవిత్ర లోకేష్ గారు కేవలం 3 రోజుల్లో మా షూటింగ్ జరుగుతుండగా మా అదృష్టం కొద్దీ ఆవిడ వేరే షూటింగ్ క్యాన్సిల్ అయ్యి మాకు దొరికారు. అండ్ యాక్చువల్లీ వీ వర్ సపోజ్ టు వర్క్ ఎర్లియర్ ఇన్ జెంటిల్మెన్ కానీ మాకు డేట్స్ ప్రాబ్లం వచ్చి కుదరలేదు. అండ్ పవిత్ర గారు ఇట్స్ ఎ జాయ్ వర్కింగ్ విత్ యూ, మీతో వర్క్ చేయడము అనేది యు ఆర్ అబ్సల్యూట్లీ, పొద్దునే మిమ్మల్ని చూడడం చాలా బాగుంటుంది, యువర్ సో బ్యూటిఫుల్. అండ్ ఆల్సో టు మీతో మాట్లాడే పాత్ర గురించి మాట్లాడినప్పుడు మీరు చూపించిన మెచ్యూరిటీ కానీ మీ అండర్స్టాండింగ్ ఆఫ్ ది రిలేషన్షిప్స్ కానీ ఇట్స్ ఎన్రిచ్డ్ మీ యాజ్ అ డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దాట్. అండ్ మిగతా వివేక్ షియర్ జాయ్ మ్యాన్ వర్కింగ్ విత్ యూ, ఐ నో సమ్టైమ్స్ ఐ రియలీ బాదర్డ్ హిమ్, ఐ యూజ్ టు మిక్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఫైనల్ అయిన తర్వాత కూడా ఫోన్ చేసి అది ఒకటి తక్కువగా ఉంది ఎక్కువగా ఉందని సతాయించేవాడిని, బట్ వివేక్ అండ్ సంజయ్ హీస్ ద మిక్సర్ ఫ్యాంటాస్టిక్ బంచ్ ఆఫ్ పీపుల్ అండి, తరుణ్ అండ్ ఎంటైర్ గ్రూప్ ఆర్ గ్రేట్ గ్రేట్ జాయ్, దే ఓన్లీ నో సినిమా, దే లవ్ సినిమా, దే డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఐ రియలీ యాక్చువల్లీ నేను వివేక్ కథ చెప్పినప్పుడు కూడా నేను ఈ మాట విన్నాను, వివేక్ నచ్చపోతే సారీ చెప్పేస్తాడని, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ద మూమెంట్ హీ హర్డ్ ఇట్ హీ రియలీ అగ్రీ టు డూ ద ఫిల్మ్. సో థ్యాంక్స్ వివేక్ ఫర్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ విందా మనం ఇంకెక్కువ మాట్లాడుకోకూడదు, మేము కలిసి కెరియర్ స్టార్ట్ చేసాము, వీఆర్ లైక్ బ్రదర్స్ అన్న. నేను విందాకి 2 పెద్ద కాంప్లిమెంట్ ఆల్రెడీ ఇచ్చేసాను, ఒకటి స్కాండలస్ కాంప్లిమెంట్, ఒకటేమో ప్రొఫెషనల్ కాంప్లిమెంట్. విందా నా కళ్ళు అంటూ ఉంటాను, అది ప్రొఫెషనల్ కాంప్లిమెంట్. చాలా ఎర్లీగా విందాను నువ్వు అమ్మాయి అయితే నిన్నే పెళ్లి చేసుకున్నావు అంటున్నాను, దట్స్ స్కాండలస్ కాంప్లిమెంట్. సో వీఆర్ సచ్ వి మేక్ సచ్ అ గ్రేట్ పేర్, థ్యాంక్ యూ సో మచ్ విందా ఫర్ వన్స్ అగైన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అండ్ అఫ్ కోర్స్ భరణి గారు,
ఆల్వేస్ ద బ్యాక్ బోన్. గ్రహణం దగ్గర నుంచి వరుణ్ గారు లేకపోతే నేను లేను. ఈ రోజు మీ ముందర ఇలానే మాట్లాడుతున్నాడు దానికి ఇంకే కారణం తనికెళ్ళ భరణ్ గారు. సో నా గురుపుణ్యులు, మార్గదర్శకులు, ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ భరణ్ గారు. చిన్న పాత్ర అయినా కూడా నిస్సంకోచంగా చేస్తానని చెప్పి కరెక్షన్కి పిలిచినప్పుడు కూడా ఏమయ్యా ఇచ్చింది రెండే సీన్లు దీనికి మళ్ళీ కరెక్షన్లా, కరప్షన్సా కనెక్షన్సా కరప్షన్సా అని అడిగారు ఆయన. కాదండి కనెక్షన్స్ అని చెప్పాను. చిన్న చిన్న సవరింపులు ఉన్నా కూడా మళ్ళీ ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మళ్ళీ వచ్చి ఆయన భాషాపరమైనవి, చిన్న చిన్న సొగసులు, చిన్న చిన్నవి ఆయన ఆయనతో వర్క్ చేసినప్పుడు యాడ్ చేస్తూ ఉంటారు. చివర మీటింగ్ సీన్లో చాలా సహజంగానే ఆలస్యంగా ప్రారంభిస్తున్నందుకు క్షమించాలి అనే డైలాగ్ యాడ్ చేసింది భరణ్ గారు. అలాంటి అందమైన సొగసైన మాటల్ని భరణ్ గారు ఎప్పుడు యాడ్ చేస్తుంటారు. సో భరణ్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ రామజోగి గారు ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్ లిరిక్స్. సిరివేనల్ గారు, రామజోగి గారు కూడా అద్భుతమైన లిరిక్స్ రాశారు. మా నాన్నగారు కూడా పాట రాశారు వీళ్ళు. సో ఆల్ లిరిసిస్ అండ్ చెలితార అనే మాట కాయిన్ చేసినందుకు మీకు కృతజ్ఞుడి నేను. తెలుగు, తెలుగుని మనం కొత్తగా మనం ఎలా వాడచ్చు అనే అనే ఒక ప్యాషన్తో ఇష్టంతో ఆయన ఓ చెలితార అనే మాట ఆయన కాయిన్ చేసిన తర్వాత ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ ఎలా రాయాలంత నానా అవస్థలు పడ్డారు. మై స్టార్ సెలబ్రిటీ ఫ్రెండ్, మై స్టార్ ఫ్రెండ్ ఇలా ఏదో పాపం పెట్టారు. దాన్నే మీరు అది మీరు ట్రాన్స్లేట్ చేయలేరండి, ఇట్స్ అన్ అన్ట్రాన్స్లేటబుల్ తెలుగు కాయినేజ్ అని చెప్పాను. సో థ్యాంక్ యూ రామజోగి గారు ఫర్ ద వండర్ఫుల్ లిరిక్ అండ్ అఫ్ కోర్స్ సిరివేనల్ గారు అండ్ శ్రీకాంత్ శర్మ గారు కూడా పాటలకి అండ్ అఫ్ కోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మాధవి గారు, జాన్, రమేష్ రెడ్డి గారు, ఇండస్ట్రీ అంతా ఇప్పటికైనా మీ వైపు తిరిగి చూస్తాను అనుకుంటున్నాను, పదే పదే మీ వైపు తిరగాలనుకుంటున్నాను. అండ్ రాహుల్ సైన్మా సినిమా చూసినప్పటి నుంచి రాహుల్ రామకృష్ణతో ఎలాగోలా పనిచేయాలి అనుకుని మొట్టమొదటి తనతో మాట్లాడడం రామానాయుడు స్టూడియో టాయిలెట్స్లో నరగా మిస్ అయిపోయి తర్వాత ఎలాగోలా తను వెంటపడి పట్టుకున్నాను. సో థ్యాంక్ యూ రాహుల్ ఫర్ ఇట్స్ జాయ్ వర్కింగ్ విత్ యూ మ్యాన్. దీస్ పీపుల్ ఆర్ అమేజింగ్ పీపుల్ టు వర్క్ విత్, దే మేక్ మై జాబ్ సో మచ్ మోర్ ఈజీ. అండ్ మార్తాండ్ గారు అనదర్ గ్రేట్ 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 ఫ్రెండ్ అండి. విన్నా నా కళ్ళు అయితే మార్తాండ్ గారు నమస్తే అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ కట్ ఇప్పుడు మార్తాండ్ గారికి వదిలేస్తాను నేను. ఇప్పుడు నేను చేయనది ఆయన విజన్ మీద, ఆయన నన్ను అర్థం చేసుకునే విధానం మీద నాకు అంత నమ్మకం ఉంది. మేము ఎప్పుడు సాధారణంగా నేను కట్ చేసి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మార్తాండ్ గారు వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ. వీఆర్ ప్రూవింగ్ టు బి ఎ గ్రేట్ కాంబినేషన్. అండ్ కాదంబరి గారు ఆల్వేస్ గ్లాడ్ టు మీట్ యూ, షూటింగ్లో కూడా బయట కలిసినా కూడా. అండ్ ఆయన చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నేను సైతం అని మేము సైతం అని చేస్తున్నారు, మనం సైతం సారీ అది నేను అటెండ్ అయ్యాను. ఆ కార్యక్రమాన్ని అందరినీ ఫాలో అవ్వమని కూడా నేను కోరుతున్నాను ఈ సందర్భంగా. చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్న కుటుంబాలకు కానీ వ్యక్తులకు కానీ ఆర్థికంగా నైతికంగా మానసికంగా ఆయన ఇస్తున్న చేయూత అద్భుతమైంది. సో కాదంబరి గారు థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ తరుణ్, ఐ హావ్ టు టెల్ యూ దిస్, ద రీజన్ బిహైండ్ లైక్ ఇప్పుడు ఎవరికి చెప్పలేదు, ద రీజన్ బిహైండ్ దిస్ ఫిల్మ్, ద ఇన్స్పిరేషన్ టు రైట్ దిస్ ఫిల్మ్ ఇస్ యూ ఆఫ్టర్ వాచింగ్ పెళ్లి చూపులు. ఐ టెల్ యూ వై, దట్ బ్యూటిఫుల్ 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 సీన్ ఇన్ పెళ్లి చూపులు వేర్ ద ఫాదర్ కమ్స్ అండ్ టెల్స్ ద డాటర్ ఐఎమ్ యూఆర్ లైక్ మోర్ దాన్ అ సన్ టు మీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నప్పుడు ఐ హ్యాడ్ అ లంప్ ఇన్ మై థ్రోట్ అండ్ ఐ థాట్ వై కాంట్ ఐ మేక్ ఎ మూవీ లైక్ దిస్, యునో వై కాంట్ హ్యావ్ అ కాన్వర్సేషన్ లైక్ దిస్, ఐ వాంట్ టు డూ ఫిల్మ్. సో తరుణ్ థ్యాంక్ యూ సో మచ్, ఇది ఇప్పుడు దాచిపెట్టాను చెప్పాలని. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ ఐ డోంట్ నో హౌ ఇన్స్పైరింగ్ ఐఎమ్ టు యూ, బట్ యూ గైజ్ ఆర్ కాన్స్టెంట్లీ ఇన్స్పైరింగ్ మీ. ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఈ నగరానికి ఏమైంది. అండ్ ఈ ఇంకో గంట రెండు గంటలు వివేక్ వదిలేస్తే తర్వాత డీటెయిల్స్ తీసుకెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ క్రిష్ బిఎఫ్ఎం అండ్ అష్టాచమ్మాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు క్రిష్. యాక్చువల్లీ ఎంతమంది తెలుసో తెలీదు, ముందర బిగినింగ్లో వచ్చే వాయిస్ ఓవర్, తర్వాత చివరిలో వచ్చే వాయిస్ ఓవర్ ఇచ్చింది క్రిష్. అప్పటి నుంచి క్రిష్కి నాకు అనుబంధాలు కొనసాగింది. తర్వాత ఏమైనా మంచి పాత్ర ఇస్తే బాగుండేది అని అనిపించింది నాకు. చివరికి ఎట్లా కొట్లా ఒక 10 నిమిషాలు చొప్పించగలిగాను క్రిష్ ఈ సినిమాలో. అండ్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిస్కవరీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ హర్షిణి. థ్యాంక్ యూ సో మచ్ హర్షిణి. అండ్ చెల్లెలి పాత్రలు ఇస్తే అమ్మాయిలు ఎంత కంగారు పడతారో నాకు తెలుసు. సో తనకి కథ చెప్పినప్పుడు చెల్లెలి పాత్ర అంటే నాకు తెలుసు. తర్వాత అందరూ చెల్లెలు అనగానే హర్షిణి పిలవండి అంటూ ఉంటారు. కానీ కథ చెప్పి నాకు ఒక మొత్తం కథ అంతా చెప్తాను సాధారణంగా, అదొక బలహీనత నేను. కాబట్టి కథ చెప్పినప్పుడు సార్ మామూలు రెగ్యులర్ చెల్లెలి పాత్రలా లేదు, నేను తప్పకుండా చేస్తానండి. అండ్ ఆ ఒక్క సీన్లో సుధీర్ తనతో పాటలాడే సీన్లో ఎంత అద్భుతంగా చేసిందంటే ఆవిడ పవిత్ర గారు అన్నారు, మా ఇంట్లో ఇప్పుడు ఇలా గొడవలు జరిగినప్పుడు నేను పెద్ద నటి చక్కర్లేదండి, చాలా సహజంగానే చేసేస్తున్నారు వాళ్ళు అన్నారు. సో ఒక సింగిల్ షాట్, అది ద హోల్ సీన్ ఇస్ ఇన్ వన్ జస్ట్ వన్ టేక్. హర్షిణి థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ది ఫిల్మ్, ఫర్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ శ్రీవిద్య ఫర్ అ గ్రేట్ గ్రేట్ స్ట్రాటజీ. సో ఇంకా అందరికీ నేను పేరు పేరున
ఇలా కృతజ్ఞతలు చెప్పుకున్నారు అంజీ రన్నింగ్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఈ సినిమాని జనాలు ఆదరిస్తున్నారంటే, ప్రజలు ఆదరిస్తున్నారంటే, వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి ఇష్టంగా ప్రేమగా ఈ సినిమాని చేశారు కాబట్టే ఈ ఇంత విజయం సాధించింది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో వన్స్ అగైన్, అండ్ ముఖ్యంగా మిత్రులు కానీ లేకపోతే వెబ్సైట్స్ కానీ లేకపోతే రివ్యూవర్స్ కానీ క్రిటిక్స్ కానీ వాళ్ళ భుజాల మీద ఎత్తుకుని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. 10 మంది ఒకళ్ళు 20 మంది చెప్పారు. ఇది మేమేదో రిక్వెస్ట్ చేస్తే జరిగేది కాదు. ప్రీవ్యూ జరిగినప్పటి నుంచి కూడా అందరూ వాళ్ళంతా వాళ్ళు మా దగ్గరకు వచ్చి సినిమా గురించి మెచ్చుకుని తర్వాత 10 మంది చెప్పడం జరిగింది. సో ఇంత ఇంత పెద్ద ఎత్తున దీన్ని ఆదరించడం ఈ సినిమాని మరొకసారి మీ అందరికీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ.